రోజుల క్రితము మనకి ఎల్బీ నగర్ పిఎస్లో ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దురదృష్టవశాత్తు అది ఒక చెడ్డ ఇన్సిడెంట్. దాన్ని సంబంధించి బాధిత మహిళకు ఏవైతే ఉందో తను వాళ్ళ కూతురిచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్రాసిటీస్ ఎస్సీఎస్సీ అట్రాసిటీస్ కింద మనం కేసు రిజిస్టర్ చేశాము. అండ్ బాధ్యులైన సిబ్బందిని ఇమీడియట్గా మన సిపి సార్ సిపి రాచగొండ సార్ దేవ్ చౌహాన్ సార్ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దానిలో ఉన్న ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఎస్ఐ అండ్ నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐని కూడా వెంటనే హెడ్ క్వార్టర్ అటాచ్ చేయడం జరిగింది. సో దీని మీద మనము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఎలా ఉందో అలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్, ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా పర్సే డిస్క్లోజ్ చేయరు కాబట్టి ఇంకా దర్యాప్తులోనే ఉంది. సస్పెండ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళ పేర్లే మనకి మనకి సస్పెండ్ ప్రస్తుతానికి ఆయన ఇద్దరు, ఒక హెడ్ కానిస్టేబుల్ శివశంకర్ గారు సస్పెండ్ అయిన, అట్లానే సుమలత అని ఒక ఉమెన్ పీసీ కూడా సస్పెండ్ అయిన. ఇది కాకుండా కూడా ఎస్ఐ శంకర్ రవికుమార్ అటాచ్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్కి. దాని మీద వెళ్ళిందండి. ఇంకా శర్మిల గారు వచ్చి రోడ్డు రాస్తా రోకో చేస్తూ ఉన్నారు. సో తనని దాని మీద తనని పబ్లిక్కి ఇబ్బంది కాకుండా వీ హ్యావ్ ప్రివెంటివ్ కస్టడీ కింద తీసుకోవడం జరిగింది. అండ్ షీఈస్ బీయింగ్ షిఫ్టెడ్. కానీ రాచకొండ సిపి సార్ చౌహాన్ సార్ ఒక ఇంక్వైరీ కూడా సబ్మిట్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.